ఫలితంగా తెలంగాణ రాష్ట్రంకు రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది. కేసీఆర్ అడగలేదు, మోడీ ఇవ్వలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, సాగునీటి పరిదలలో జాతీయ ప్రాజెక్టు కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు, గిరిజన యూనివర్సిటీ కూడా ఈ మధ్యనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, 10 సంవత్సరాలు తాత్సారం చేసింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జమ చేస్తా అని చెప్పిండు, కానీ ఇంతవరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు రైతులు పెట్టుబడి కూడా రాక, గిట్టుబాటు ధర లేక ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు పరిణామాలు జరుగుతున్నవి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే 16 నెలలు నిర్విరామంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా మోడీ గారి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. ఈ దేశంలో ఉండే ప్రతి పేదవాడికి 2022 లోపల పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో మోడీ గారు హామీ ఇచ్చి ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పేదవాడికి కూడా ఇల్లు కట్టివ్వలేదు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కాదు, రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఎన్నికలలో బీజేపీ హామీ ఇచ్చి హామీ కూడా అమలు చేయలేదు. కనీస మద్దతు ధర కూడా ఈరోజు రైతులకు అందని పరిస్థితి ఉన్నది. రైతులు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. చంద్రశేఖరరావు గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టి ప్రజలనుకున్న ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంలో పెట్టినంత దృష్టి బీజేపీ ఎక్కడా ఎప్పుడు ప్రజల్ని కానీ నిరుద్యోగ యువకులను కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో, నరేంద్ర మోడీ గారు కూడా ఈ 10 సంవత్సరాలల్లో 100 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే 10 సంవత్సరాలల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. ఇట్లాంటి పరిస్థితులలో మీరు మణిపూర్లో జరిగిన సంఘటనలు చూసిండ్రు, లక్షలాది మంది నిరాశ్రయులైనరు, వేలాది మంది హత్యకు గురి అయినరు, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు విధ్వంసమైతే కనీసం మణిపూర్ పర్యటనకు ప్రధానమంత్రి వెళ్ళలేదు. అందుకే ఈరోజు భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపడుతున్నారు. సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబము గాంధీ కుటుంబము, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైనరు. వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను చేపడుతున్నాడు. రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అవసరం ఉన్నది. మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లో సీట్లన్నీ గెలవాలి. మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దగా మాట్లాడతలేదని. ఆ పార్టీ రాష్ట్రం లేదు, సచ్చింది తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు. ఇవాళ తండ్రి కొడుకులు బావ బామర్దులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తుండ్రు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు.
ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని, ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని. ఈరోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం. కానీ నిన్న మొన్న ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు జాతీయ రహదారులు, ఎన్టీపీసీ ప్రాజెక్ట్, పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రారంభించాల్సి ఉంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఈరోజు 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఈ 10 సంవత్సరాలలో ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. నేను ప్రధానమంత్రి గారి సమక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు, మిత్రుడు స్థానిక ఎంపీ స్వయం బాబురావు గారు, మిత్రుడు ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు పాయల శంకర్ గారి సమక్షంలో నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి, తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు, సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప, పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని రాష్ట్రంలో 2014 పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలనే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైబేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా 190 ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీయూష్ గోయల్ మంత్రి గారికి కూడా మేము రిప్రజెంట్ చేస్తే టెక్స్టైల్ యూనివర్సిటీని కూడా, టెక్స్టైల్ కాలేజీని కూడా ప్రారంభించుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చినారు ప్రధానమంత్రి గారికి. ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.